నమస్కారం దూరదర్శన్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఉపాధి కల్పించటమే లక్ష్యమన్న నరేంద్ర మోదీ పాకిస్తాన్ డ్రోన్ ను కూల్చివేసిన భద్రతా బలగాలు డ్రోన్ కు అమర్చిన అధునాతన ఆయుధాలు స్వాధీనం గాల్వాన్ లోయ అమరుల త్యాగాలు వృధా కానివ్వమన్న ఎయిర్ చీఫ్ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో పద్నాలుగు వేల ఐదు వందల పదహారు నమోదు రేపు సూర్యగ్రహణం ఉదయం గంటల నిమిషాల నిమిషాల నుంచి మధ్యాహ్నం గంట వరకు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బీహార్లోని కగరియా జిల్లా తెలిహార్ గ్రామం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు గ్రామీణ యువతకు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి కల్పించనున్నారు ఆరు రాష్ట్రాలకు చెందిన నూట పదహారు జిల్లాల్లో ఈ పథకం అమలవుతుంది मुझे इस कार्यक्रम का उद्घाटन इस रिमोट से करना है पहले शायद बताया है कि इस कार्यक्रम की जो वीडियो है उसकी संकल्पना है वो आपको बताएंगे तो मैं आप सब की तरफ से यहां से ये यह स्विच दबा करके ये उद्घाटन मैं नहीं कर रहा हूं आप लोग कर रहे हैं मैं तो सिर्फ इधर छोटा सा काम यहां से कर रहा हूं ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గాల్వన్ లోయలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అర్పిస్తున్నట్లు తెలిపారు వారిని చూసి దేశం గర్వపడుతోందన్నారు సైనికుల వెంట దేశ ప్రజలు ఉన్నారన్నారు బీహార్ రెజిమెంట్ పట్ల గర్వంగా ఉందన్నారు अपने भाइयों और बहनों से बात कर रहा था आज गांव के आप सभी से बात करके मुझे खुद को कुछ राहत भी मिली है संतोष भी मिला है अन विविध राष्ट्रीय वलसकूली पनी तिरी सो राष्ट्र को चुकमारी को प्रधानमंत्री मोदी तो वीडियो काफरेन् तम अनुभव पंच कुनार। दोनों की चिंताओं में बने हुए थे इस दौरान जो जहां था वहां उसे मदद पहुंचाने की कोशिश की गई हमने अपने श्रमिक भाई बहनों के लिए स्पेशल श्रमिक ट्रेनें भी चलाई वाकई आज आपसे बात करके आज आपकी ऊर्जा में भी जो ताजगी थी और एक सम्मान का भाव था विश्वास था यह सब कुछ मैं महसूस कर रहा हूं कोरोना का इतना बड़ा संकट पूरी दुनिया जिसके कारण हिल गई सहम गई लेकिन आप डटकर के खड़े रह गए भारत के गांवों में तो कोरोना का जिस तरह मुकाबला किया है उसने शहरों को भी बहुत बड़ा सबक दिया है सोचिए छह लाख से ज्यादा गांवों वाला हमारा देश जिनमें भारत की दो तिहाई से ज्यादा आबादी करीब करीब अस्सी पचासी करोड़ लोग जो गांवों में रहते हैं उस ग्रामीण भारत में कोरोना के संक्रमण को आप सब गांववासियों ने बहुत ही प्रभावी तरीके से रोका है और ये जो हमारे गांवों की जनसंख्या है अस्सी पचासी करोड़ जो जनसंख्या है अगर हिसाब लगाएं దేశ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు సరిహద్దులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఒక్కడుగు కూడా మన భూభాగాన్ని వదులుకునేది లేదని ఆయన పునరుద్ఘాటించారు భారత భూభాగాన్ని కాపాడడమే తమ సర్వోన్నత లక్ష్యమని చెప్పారు గతానికంటే భిన్నంగా సరిహద్దు వెంబడి పెద్దఎత్తున మౌలిక వసతులను అభ్యుద్ది చేస్తున్నామని అఖిలపక్ష భేటిలో ప్రధాని మోదీ తెలిపారు. సాత్రుઓ निश्चित तौर पर चीन द्वारा LAC पर जो किया गया है उससे पूरा देश आहत है आक्रोशित है यह भावना हमारी इस चर्चा के दौरान भी आप सब के माध्यम से बार बार प्रकट हुई है मैं आपको भी आश्वस्त कर रहा हूं कि हमारी सेना देश की रक्षा के लिए कोई कसर नहीं छोड़ रही है डिप्लॉयमेंट हो एक्शन हो काउंटर एक्शन हो जल थल नभ में हमारी सेनाओं को देश की रक्षा के लिए जो करना है वो कर रही है आज हमारे पास ये कैपेबिलिटी है कि कोई भी हमारी एक इंच जमीन की तरफ आंख उठाकर भी नहीं देख सकता आज भारत की सेनाएं हर सेक्टर में एक साथ मूव करने में पूरी तरह सक्षम है ऐसे में हमने जहां एक तरफ सेना को अपने स्तर पर उचित कदम उठाने की छूट दी है वहीं दूसरी तरफ डिप्लोमेटिक माध्यमों से भी चीन को अपनी बात दो टूक स्पष्ट कर दी है भारत पीस और फ्रेंडशिप चाहता है लेकिन పాకిస్తాన్ కుటిల యత్నాలను భారత్ భద్రతా దళాలు మరోసారి తిప్పికొట్టాయి ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా చెక్ చెక్పోస్ట్ వద్ద పాకిస్తాన్కు చెందిన డ్రోన్ ఎగరటం గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కూల్చివేశారు కూల్చివేసే సమయానికి డ్రోన్ భారత ప్రాదేశిక భూభాగంలోకి రెండు వందల యాబై మీటర్ల మేర చొచ్చుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం డ్రోన్ ను కూల్చిపేశారు డ్రోన్ కు అమర్చిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు హైదరాబాద్ దుండిగల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ ఉదయం గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదహోరియా ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా విధిలోకి చేరబోతున్న నూట ఇరవై మూడు మంది ఫ్లయింగ్ అధికారుల నుండి గౌరవ స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాల్వన్ లోయలో అమరులైన భారత సైనిక బలగాల త్యాగాలు వృధాగా పోవని స్పష్టం చేశారు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సంసిద్దంగా ఉందన్నారు వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే సద్దుమణిగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని ఇందుకు నిదర్శనమే త్రివిధ దళాధిపతి మిలిటరీ వ్యవహారాల విభాగం ఏర్పాటని వైమానిక దళ అధ్యక్షుడు చెప్పారు

all efforts are underway to ensure that the current situation at lac is resolved peacefully. but it should be very clear that we are well prepared and suitably de deployed to respond to any contingency. i assure the nation that we are determined to deliver and will never let the sacrifice of our braves of galwan చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్దమవుతోంది గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణతో సరిహద్దులు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో భారత వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా శ్రీనగర్లో వైమానిక స్థావరాలను నిన్న సందర్శించారు ఆయా ప్రాంతాల్లో వైమానిక శిబిరాల సన్నద్దతను సమీక్షించారు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో వైమానిక దళం యుద్ద విమానాలను ఫార్వర్డ్ బేస్లకు తరలించారు ఇండో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వైమానిక దళ చీఫ్ లీ శ్రీనగర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న క్రమంలో ఎలాంటి పరిస్థితి తలెత్తిన ఎదుర్కొనేందుకు వైమానిక దళ చీఫ్ భదౌరియా పర్యటన సాగిందని చెబుతున్నారు కాగా తూర్పు లడఖ్ లోని గాల్వాన్ లోయలో గత సోమవారం రాత్రి భారత్ చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే దేశీ ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూనే వస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు వరుసగా పద్నాలుగో రోజు పెరిగాయి పెట్రోల్ ధర లీటర్కు గత పద్నాలుగు రోజుల్లో ఎనిమిది రూపాయల మేర పెరిగింది హైదరాబాద్లో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర యాభై రెండు పైసలు పెరుగుదలతో ఎనభై ఒక్క రూపాయల ఎనభై ఎనిమిది పైసలకు చేరింది డీజిల్ ధర అరవై పైసలు పెరుగుదలతో డెబ్బై ఐదు రూపాయల తొంభై ఒక్క పైసలకు చేరింది మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కూడా పెరిగాయి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన అరవై ఒక్క మంది అభ్యర్థులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు స్వతంత్రులతో పాటు ఇరవై రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరవై ఒక్క మంది సభ్యులు ఎన్నికవడం మన రాజకీయ వైవిధ్యతకు నిదర్పనమని పెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు సభ్యులందరినీ త్వరగా కలవటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు వచ్చే ఆరేళ్లలో ఎన్నికైన సభ్యులందరూ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దేశంలో కొత్త చట్టాల రూపకల్పనతో పాటు సుపరిపాలనకు మార్గ నిర్దేశనం ఫెడరలిజం సూత్రంపై రాజ్యసభలో ఉండటం గౌరవంగా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాలుస్తోంది కొత్త కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పదహారు కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల తొంభై ఐదు వేల నలభై ఎనిమిదికి పెరిగింది వీరిలో లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా రెండు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై మంది కోలుకున్నారు కొత్తగా మూడు వందల డెబ్బై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృత్యువాతపడిన వారి సంఖ్య పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిదికి చేరింది మరోవైపు వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా మెరుగుపడుతోంది ప్రస్తుతం దేశంలో కోవిడ్ నుండి కోలుకున్న వారు శాతం యాభై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది రాష్ట్రంలో కరోనా రక్కసి తీవ్రంగా విజృంభిస్తోంది నిన్న ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఏకంగా నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో కరోనా కేసుల సంఖ్య ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరుకు చేరింది ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల యాభై రెండు మంది డిశ్చార్జి కాగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది వివిధ ఆసుపత్రులు హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు నిన్న కరోనాతో ముగ్గురు చనిపోవడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య నూట తొంభై ఎనిమిదికి పెరిగింది కాగా నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు వందల ఇరవై తొమ్మిది ఉండగా రంగారెడ్డి జిల్లాలో నూట ఇరవై తొమ్మిది మంది వైరస్ బారిన పడ్డారు ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించడానికి నిపుణుల బృందాలను రాష్టాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎస్కే కౌల్ జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం సూచించింది వివిధ రాష్టాల్లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలకు సంబంధించిన ధరల విషయంలో వ్యత్యాసాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది కరోనా నిర్ధారణ పరీక్ష రుసుము కొన్ని రాష్ట్రాల్లో రెండు రెండు వందలు కాగా మరికొన్ని రాష్ట్రాల్లో నాలుగు ఐదు వందల రూపాయలుగా ఉందని కోర్టు ధరల నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేస్తున్నామని తెలిపింది కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు అన్ని చోట్ల ఒకేలా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది ఈ సాయంత్రం సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే వర్చువల్ ర్యాలీని తెలంగాణ బీజేపీ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు తెలంగాణ జన్ సంవద్ ర్యాలీ పేరిట నిర్వహించే కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికల ద్వారా వీక్షించాలని ఆయన సూచించారు సామాజిక సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అందించే సందేశాన్ని వినాలన్నారు కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆన్లైన్ ద్వారా తమ భావాలను పంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఏడాది పాలనలో ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై జేపీ నడ్డా వివరించే అవకాశం ఉందని చెప్పారు కాగా వర్చువల్ ర్యాలీలో ఢిల్లీ నుంచి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర కార్యాలయం నుంచి బండి సంజయ్ పాల్గొననున్నారు మీ ఫేస్బుక్ లో షేర్ చేయడము మీ ఫాలోవర్స్ అందరి చోటు అందరి చేత షేర్ చేయించే ప్రయత్నం చేయండి అందరిని కలిసికట్టుగా ఈ ర్యాలీలో పాల్గొని త్రిపాద రాహుగ్రస్త సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది మృగశిర ఆరుద్ర నక్షత్రాల కలయికతో సింహ కన్యలగ్నంలో ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం సందర్భంగా రేపు మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేయనున్నారు యాదాద్రిలో ఈ రోజు రాత్రి ఆరగింపు సేవ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తారు గ్రహణం అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయాన్ని తెలుస్తారు సంప్రోక్షణ ఆరాధన తర్వాత సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు భద్రాద్రి వేములవాడ భాసర సరస్వతి కొమరవెల్లి మల్లన్న తదితర ఆలయాల్లోనూ దాదాపు ఇదే తరహా విధానాన్ని కొనసాగించనున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో అధికారులతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఉపాధి హామీ హరితహారం నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ రోడ్లు రైతు వేదిక కల్లాల నిర్మాణం ఎరువులు మిడతల దండు అంశాలపై జిల్లా పాలనాధికారి రెడ్డితో కలిసి సమీక్షించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సంపదను సృష్టించి రూరల్ ఎకానమీని పెంచి తెలంగాణను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు ఇక మరోమారు ముగిద్దాం నమస్కారం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న నరేంద్ర మోదీ పాకిస్తాన్ డ్రోన్ ను కూల్చివేసిన భద్రతా బలగాలు డ్రోన్ కు అమర్చిన అధునాతన ఆయుధాలు స్వాధీనం గాల్వాన్ లోయ అమరుల త్యాగాలు వృధా కానివ్వమన్న ఎయిర్ చీఫ్ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో పద్నాలుగు వేల ఐదు వందల పదహారు నమోదు రేపు సూర్యగ్రహణం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు